చంద్రబాబు వ్యాఖ్యలతో పెరిగిన జగన్ రేటింగ్. రాష్ట్రంలో ఏది జరిగినా తనకు అనుకూలంగా మార్చుకుని సింపతి కోసం పాకులాడి తన రేటింగ్ పెరిగిందో లేదో చెక్ చేసుకునే చంద్రబాబుకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఊహించింది ఒకటైతే జరిగింది మరొకటనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్పై కోళ్లకత్తి దాడి జరిగింది. దీనిని చంద్రబాబు చూసి చూడనట్లు వదిలేసి సానుభూతి వ్యాఖ్యలు చేసుకుంటే నిజానికి ఆయన రేటింగే పెరిగేది. కానీ అలా చేయకుండా ఆయన ఈ సందర్భంలోనూ తానే అపరచాణిక్యుడనని అనిపించుకునేలా కామెంట్లు చేశారు. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ను తిట్టిపోశారు. ఇది తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందని, దాడి ఘటన తన జోలికి రాకుండా పోతుందని చంద్రబాబు భావించారు. అయితే చంద్రబాబు అనుకూల మీడియా కూడా ఈ విషయంలో చంద్రబాబును కాపాడలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఎన్నడూ లేనిది చంద్రబాబు చేసిన ప్రెస్ మీట్ను మళ్లీ మళ్లీ ప్రసారం చేయలేదు. నిజానికి చంద్రబాబు ఏం మాట్లాడినా పదే పదే ప్రసారం చేసే అనుకూల మీడియా తాజాగా జగన్పై దాడి అనంతరం చంద్రబాబు గురువారం రాత్రి పెట్టిన మీడియా సమావేశానికి మొక్కుపడిగానే ఆయన అనుకూల మీడియా ప్రాధాన్యమిచ్చింది. దీనికి కారణం ఆయన చేసిన జగన్ వ్యతిరేక వ్యాఖ్యలే. జగన్పై దాడిని జగనే చేయించుకున్నారన్న కోణంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్పై దాడి బాధాకరం, దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ చేసింది ఎవరు? ఆయనకు వీరాభిమాని. ఈ సంఘటన జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో. అక్కడ భద్రత మొత్తం నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వ బలగాలు. అసలు విషయం ఇలా ఉండగా మేం కుట్రలు చేశామని మాపై పడ్డమేంటి? నిజానికి కుట్ర మాకు వ్యతిరేకంగా జరిగింది. ఈ సంఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలు లేవనే సాకుతో ఏకంగా రాష్ట్రపతి పాలన విధించే వరకు తీసుకువెళ్లాలని వ్యూహరచన చేస్తున్నారు. కుట్రలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. ఎన్నింటినో ఎదుర్కొన్నాం, విజయులమాయ బయటకు వచ్చాం. ఎవరేం చేసినా మేం చూస్తూ కూర్చుంటామని అనుకోవద్దు. ప్రజలను కదిలిస్తాం, ప్రతిఘటిస్తాం అని చంద్రబాబు హెచ్చరించారు. నేను హింసకు వ్యతిరేకిని. మా పార్టీ వాళ్లు చేసినా ఇంకొకళ్ళు చేసినా సహించను. అదే సమయంలో డ్రామాలాడితే ఊరుకోను అన్నారు. నిజానికి ఈ సమయంలో జగన్పై దాడిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంపైనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంయమనంతో వ్యవహరించాల్సిన సీఎం చంద్రబాబు, అపర చాణిక్యుడైన సీఎం ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేయడంతో జగనే బెస్ట్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు రేటింగ్ పెరిగిపోతోంది. ఈ విషయాన్ని అనుకూల మీడియా గ్రహించడంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మళ్లీ ప్రసారం చేయకపోవడం గమనార్హం.